అలాగే శుభాకాంక్షలు అక్క మీకు మన తెలంగాణ ఆడపడుచులందరికీ పలు విదేశ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ ప్రాంతంలో ఉన్నాం. ఎన్ఎంఆర్ యువసేన నీలమ్మధు యువసేన ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అయితే వైభవంగా ముగిసాయనుకోవచ్చు. చాలామంది వందలాది మంది మహిళలు ఈరోజు బీరంగూడ మండే మార్కెట్కి వచ్చి చక్కగా బతుకమ్మలు ఆడారు. వాళ్ళ ఇంట్లో తయారు చేసుకున్న బతుకమ్మలను తీసుకొచ్చి ఇక్కడ ఆడిపాడారు. ఒకసారి మనతో పాటు చాలామంది మహిళలు ఉన్నారు, స్థానికులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చాలా సంతోషంగా అనిపించింది. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో ఇంత మంచి ప్రోగ్రామ్? మేము చాలా హ్యాపీగా అనుకుంటున్నాము, బాగా జరిగింది. మేము ఇంట్లో బాగా చేసుకొని సంబరాలు ఇక్కడ బాగా జరుపుకున్నాం. బతుకమ్మ సంబరాలు అంటే ఈ 10 రోజులు ఆడపడుచులు కానివ్వండి, కుటుంబ సభ్యులు ఒక దగ్గరకు వచ్చి చేరి ఆట పాట అనేది ఉంటుంది. మామూలుగా బిజీ ఉంటాం మామూలు రోజులు. ఎట్లా అనిపిస్తుంది? వచ్చారా చుట్టాలు ఇంటికి? వచ్చారు మా ఆడపడుచులు అందరూ వచ్చారు. పూలు తీసుకొచ్చి బతుకమ్మ పేర్చాము మంచిగా. అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎవరైనా ఏర్పాటు చేస్తే మనకి ఇంకా జోష్ వస్తుంది. ఇవాళ నీలమ్మధు యువసేన ఆధ్వర్యంలో మంచి ప్రోగ్రామ్ ఒకటి జరిగింది, మీరు అందరూ యాక్టివ్గా పాల్గొన్నారు. ఇట్లాంటి ప్రోగ్రామ్ జరగబట్టే కదా అందరూ ఒక దగ్గరికి చేరింది. అవును, మదన్న ఏర్పాటు చేయడం వల్లనే మేము అందరం ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేసాం, ఆడుకున్నాం, బాగా బతుకమ్మ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. చాలా సాంప్రదాయబద్ధంగా చక్కగా రెడీ అయ్యి వచ్చారు మహిళలంతా. ఎట్లా అనిపిస్తుంది మన బీరంగూడలో ఇంత పెద్ద ప్రోగ్రామ్? చాలా హ్యాపీగా ఉంది, బాగా జరుపుకున్నాం ఈసారి. ఇంకా నీలమ్మధన్న మంచి ఏర్పాట్లు చేసిండు, అందుకని మంచిగా జరుపుకున్నాం. అంటే తీరొక్క పూలు తీసుకొచ్చి బతుకమ్మను పేర్చారా ఇంట్లో? అంత చుట్టాలు వచ్చారా? వచ్చిర్రు, ప్రతిసారి వస్తారు కదా. మంచిగా జరుపుకున్నాం, పేర్చినాం, ఆడినాం, పాడినాం, చాలా హ్యాపీగా ఉంది. బతుకమ్మ సంబరాల్లో మీరు కూడా యాక్టివ్గా పాల్గొన్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. నీలమ్మధన్న ఆధ్వర్యంలో ఈ పండుగ జరుపుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. బతుకమ్మ విడిచి సంతోషంగా ఆటపాటలతో అందరం ఆనందంగా అందరం ఒక చోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంటే నీలమ్మధు గారి వైఫ్ వాళ్ళ భార్య కవితమ్మ కూడా వచ్చి మీతో పాటు చక్కగా ఆడిపాడారు. కవితమ్మను ఎప్పుడైనా చూసారా? ఇప్పుడైనా ఆవిడ మీ దగ్గర రావడం? చూసాము, కానీ ఇప్పుడు పక్కపక్క నుండి కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఇప్పుడే ఫస్ట్ టైం. బాగానే ఉంది, మా తోటి మా అక్క చెల్లెళ్ళలాగా బాగుంది. పెద్దమ్మ ఎట్లా అనిపించింది చక్కగా ఆడపిల్లలంతా ఒక దగ్గరికి చేరారు, తీరొక్క పూలు తీసుకొచ్చి చక్కగా బతుకమ్మలు పేర్చుకొని ఇక్కడికి వచ్చారు, ఎట్లా అనిపించింది? హ్యాపీ అనిపించింది, సంబరంగా ఉంది. మీరు కూడా చేశారా బతుకమ్మ? చేశాం అమ్మాయి, కోడళ్ళు కొడుకులు అంతా హ్యాపీగా. కొల్లూరు మల్లేష్ గారి సతీమణి ఉన్నారు, చాలా చక్కగా మీరు కూడా మీలో కూడా చాలా ఉత్సాహం కనిపించింది ఈరోజు. ఎవరికి తగ్గకుండా చిన్న చిన్న పిల్లలతో పాటు మీరు కూడా 4 స్టెప్పులు వేశారు, ఎట్లా అనిపించింది? అది 25 సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది రాజకీయంలో మాకు, అట్లా అలవాటు అయిపోయింది. ఫుల్లు దూకుడు పిల్లలతోని, పెద్దలతోని, పెద్ద మనుషులతో అందరితో ఆడతా విషయారుగా ఉంటాం. అంటే కొల్లూరు మల్లేష్ గారి ఆధ్వర్యంలో ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరిగింది. ఇట్లాంటి ప్రోగ్రామ్ పెట్టడం వల్ల చుట్టుపక్కల కాలనీ నుంచి మహిళలు వచ్చారు, ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. థ్యాంక్స్ చెప్పాలి వీళ్ళందరి తరపు నుంచి మీరు మల్లేష్ గారికి. మాదన్న గెలిచినాక ఇంకా బాగా చేద్దామని డెవలప్ చేస్తున్నాము, బాగా గెలి అందరు కలిసి గెలిపియండి అంతే. ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరు, ఏ కులమని కాదు, మతమని కాదు, మనిషి మనిషిని వేదుకోవాలి మనం తీసుకుంటే బాగుంటుంది అని. అంటే నీలం మధు గారి సతీమణి కూడా వచ్చారు, కవితమ్మ కూడా వచ్చారు, చక్కగా మీతో పాటు చాలాసేపు టైం స్పెండ్ చేశారు, ఎట్లా అనిపించింది? ఆవిడ బాగా పలకరించారా? బాగా అనిపించింది. ఇంకా కొత్త కదా, తెలియదు. మేము బయటికి రావడం ఇదే ఫస్ట్. ఫస్ట్ అంటే వస్తుంటాము, ఇక కొద్దిగా మాట్లాడడం ఇదే ఫస్ట్ కాబట్టి
లేదు, మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నీలం మధు కోసం గల్లీ గల్లీకి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ఊరు ఊరు తిరుగుతాం, గల్లీ గల్లీ తిరుగుతాం, గెలిపించుకుంటాం, గెలవాలి, అందరూ ఓటేసి గెలిపియండి. సరే, నీలం మధు గెలుస్తారని మీరు ప్రతి ప్రోగ్రాంలో చెప్తున్నారు. నీలం మధు కనుక గెలిచి ఎమ్మెల్యే అయితే ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి ఏడాది మీరు కొల్లూరు మల్లేష్ గారితో చెప్పి ఏర్పాటు చేయాలి. అలా మొత్తం మేమే పెట్టేది బతుకమ్మ దసరా శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. సో ఇదే ఓవరాల్గా చూస్తూ ఉన్నారు, చక్కగా బతుకమ్మల్ని పేర్చి బతుకమ్మల్ని తీసుకొచ్చి ఆడిపాడారు. ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో ఇలాంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల కాలనీల నుంచి కూడా మహిళలు వచ్చారు. ఖచ్చితంగా నీలం మధు అనే వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో బీరంగూడలో కానివ్వండి, అమీన్పూర్లో జరుగుతాయని చెప్పి ఇక్కడ ఉన్న మహిళలంతా స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అంజితో గోపికృష్ణ, న్యూస్ 16, బీరంగూడ నుంచి.